బాలసుబ్రహ్మణ్యం గారు ఇక మన మధ్య లేరు అన్న నిజాన్ని చేదు నిజాన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నాను. ఆయన హాస్పిటల్లో జాయిన్ అయిన దగ్గర నుంచి అంతలాగే త్వరగా కోలుకుని వచ్చేస్తారు, మన మధ్యకు వచ్చేస్తారు, మళ్ళీ ఆయన వైభవం మనం చూస్తాము అంటూ ఎంతో ఆశలు ఎదురు చూసిన నాకు ఈ రోజున ఆయనకు లేరు, శాశ్వతంగా దూరం అయ్యారు అన్న వార్త జీర్ణించుకోలేకపోతున్నాను. చాలా ఉండి తరుక్కుపోతుంది, చాలా బాధగా అనిపిస్తుంది. ఎంతగా అంటే నా సొంత మనిషిని, నా కుటుంబ సభ్యుడిని, నా అన్నయ్యని నేను పోగొట్టుకున్నంత బాధగా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మా ఇద్దరి మధ్య అనుబంధం సినిమా పరంగానే కాదు, కుటుంబ పరంగా కూడా మా మధ్య అనుబంధం ఉంది. మెడ్రాస్ రెండు రోజుల నుంచి పక్కపక్క వీధుల్లో ఉంటుండేవాళ్ళం, ఆడపదడప కలుసుకుంటూ కుటుంబ పరంగా కూడా అత్యంత సన్నిహితంగా ఉండేవాళ్ళం. నేను ఆప్యాయంగా అన్నయ్య అని పిలిచేవాడిని, నన్ను తమ్ముడు అంటూ ఆయన కూడా ఎంతో ప్రేమ చూపించేవాళ్ళు. అలాంటి అన్నయ్య ఈ రోజున మన మధ్య లేరు అనేది నాకు చాలా చాలా బాధగా ఉంది, గుండె బరువెక్కిపోతుంది. నిన్న మొన్నటి వరకు కూడాను నేను వాళ్ళ కుటుంబ సభ్యులతో, మా చెల్లెలు లాంటి శైలజ వసంతలతో నేను మాట్లాడుతూనే ఉన్నాను. ఎప్పటికప్పుడు అన్నయ్య కోలుకున్నారంటే ఫిజియోథెరపీ చేస్తున్నారు, రాసి చూపిస్తున్నారు, త్వరగా ఇంటికి తీసుకెళ్లిపోమ్మని అంటున్నారు అంటూ చెప్పుకుంటూ వచ్చేస్తారమ్మా అంటే, మీరు అందరూ ప్రేయర్ చేస్తున్నారు కదండి, మీ ప్రార్థన ఫలితంగా వచ్చేస్తారంటూ వాళ్ళు కూడా ఒక ఆశను వ్యక్తం చేశారు. అర్థంగా అనుకుంటాను నాకు ఈ రోజున ఇది జీర్ణించుకోలేకపోతున్నా, ఇంత త్వరగా మనల్ని విడిచి వెళ్ళిపోతారు బాలు గారని మాత్రం నేను అనుకోలేదు. ఆయన నా సక్సెస్ వెనకాల ఆయన ఉన్నారని నేను ప్రధానంగా నమ్ముతుంటాను. ఎందుకంటే సాంగ్స్ విషయాల్లో ఆయన కంట్రిబ్యూషన్ అంతా ఇంత కాదు, నా సక్సెస్ కి ప్రధానమైన కారణం సాంగ్స్. ఆ సాంగ్స్ అంత బాగా రావడానికి కారణం బాలుగారని నేను నమ్ముతాను. అలాంటి బాలుగారు నా విజయం వెనకాల, నా సక్సెస్, నా అభివృద్ది వెనకాల, నా ప్రజాదరణ వెనకాల ఆయన ఉత్సాహం, ఆయన ప్రోత్సాహం ఆయన ఉన్నారని నేను ప్రగాఢంగా నమ్ముతాను. అందుకే ఎప్పుడు ఆయనకి రుణపడి ఉంటానని అనుకుంటాను. 80-90 దశకాల్లో ఆయన ఇచ్చినటువంటి సూపర్ హిట్స్ అంతా ఇంత కాదు, అలాంటి సూపర్ డూపర్ హిట్స్ నాకు ఇచ్చి నా కెరీర్ పరంగా నేను ఈ స్థాయిలో ఉండటానికి కారణమైనటువంటి అన్నయ్య బాలుగారు నేను జీవితాంతం మర్చిపోలేను. ఎప్పుడూ ఆయనకి నేను రుణపడే ఉంటాను. నేను వెరీ బిగినింగ్ అంటే నేను 35-40 ఏళ్ల క్రితం మాట ఆయన్ని ఎంతో చనువుగా అన్నయ్య నువ్వు ఏంటి అలా అని అనేవాడిని. ఆ తర్వాత ఆయన గొప్పతనం, ఆయన ప్రతిభ తెలిసిన తర్వాత నేను ఏకవచనంతో ఆయనతో మాట్లాడటం అనేది మానుకున్నాను. ఎంతో గౌరవంతో మీరు అని సంబోధించేవాడిని. తనకి ఆయన చాలా ఇదిగా ఆయన ఫీల్ అయ్యి, ఏంటయ్యా అన్నయ్యని ఆప్యంగా పలకరించడము, నువ్వు మీరు దూరం చేస్తావేంటి అంటూ నన్ను ఒక చనువుగా మందలించేవారు. అంతటి ఆప్యాయత ప్రేమ ఉండేది మా మధ్య. అలాంటి అన్నయ్య దూరం అయ్యారు, చాలా చాలా బాధగా అనిపిస్తుంది. ఘంటసాల గారు పోయిన రోజుల్లో ఆ స్థానం మళ్లీ ఎవరు భర్తీ చేస్తారు అని అందరూ అనుకుంటున్న సమయంలో బాలు వచ్చి ఆయన్ని చాలా త్వరగా మరపింప చేశారు, ఆయన స్థానాన్ని భర్తీ చేశారు. ఆ రకంగా మళ్లీ తన ప్రతిభను చాటుకున్నారు. బహుముఖ ప్రజ్ఞాశాలి అయినటువంటి బాలు గారు నిష్క్రమణ తర్వాత ఈ స్థానం ఇంకెవరు భర్తీ చేస్తారు, ఈ స్థానం మళ్లీ ఎవరు పూరిస్తారు అంటే సమాధానం లేదు. అది ఇంకెవరు లేరు, ఎవరు భర్తీ చేయలేరు, అది ఎవరి వల్ల సాధ్యం కాదు, అది ఒకే ఒకరి వల్ల అవుతుంది, అది బాలు వల్లనే. ఆయనే మళ్లీ జన్మించాలి, ఆయన పునర్జన్మిస్తేనే బాలు స్థానం ఎవరైనా సరే మళ్లీ భర్తీ చేయగలరు. అలాంటి లెజెండరీ పర్సన్ ఆయన, అలాంటి గొప్ప వ్యక్తి ఆయన, ఒక నిష్ణాతుడు ఆయన. ఆయన ఒక తెలుగులోనే కాదు, తెలుగు సంగీతంలోనే కాదు, ఏ భాషలో అయినా సరే ఆయన వాళ్ళకి అంత ఆప్యాయత, అంత ఆత్మీయుడు అని అనిపించుకునేలాగా ఆయన ప్రతిభ ఉండేది. అంటే బహుశా ఆయన ఆయా భాషలను అంత గౌరవించేవాళ్లు, అలాగే మన తెలుగు భాషను అంతగా ప్రేమించేవాళ్లు. సుందర తెలుగు అని ఇతర భాషా కవులు మనల్ని, మన తెలుగు భాషను పొగిడేవాళ్లు. తెలుగు చాలా తీయగా ఉంటుంది అని మరికొంత కవులు అంటుండేవాళ్లు. కానీ ఈ తీయదనం, ఈ సుందరం, ఈ అందం అనేది నాకు ఎక్కడ తెలుగులో ఎలాగా కనిపించేది కదా. అది ఒక బాలుగారి వాయిస్ నుంచి, ఆయన కంఠం నుంచి, ఆయన గళం నుంచి వెలువడినప్పుడే తెలుగు ఇంత తీయగా ఉంటుందా, తెలుగు ఇంత సుందరంగా ఉంటుందా అని నాకు అనిపిస్తుండేది. అంత అందంగా ఉండేది ఆయన తెలుగుని అంత బాగా ఆయన అభిమానిస్తారు కాబట్టి ఇతర భాషా గాయకులు వచ్చి తెలుగుని ఒక రకంగా ఇబ్బందిగా ఆయన వాడు పాడుతుంటే ఈయన గిలగిల్లాడిపోయేవాడు. అయ్యా తెలుగుని కొని చేయకండి అయ్యా, తెలుగు చాలా అందమైన భాష, మీకు వాయిస్ వెరైటీగా ఉండాలని ప్రయత్నం చేయొచ్చు కానీ తెలుగుని కూని చేసే ప్రయత్నం చేయకండి, ఇతర భాషా గాయకులు వచ్చి ఆయన చాలా మదన పడిపోయేవాళ్ళు. ఆయన తెలుగు భాష అంటే అంత అభిమానం ఆయనకి.
అలాగే ఇక నా విషయానికి వస్తే కనుక ఏమయ్యా, నువ్వు కమర్షియల్ చట్టంలో పడిపోయి నీలో నా నటుడిని దూరం చేసుకున్నావయ్యా. నువ్వు మంచి నటుడివి, నువ్వు నటనకి ప్రాధాన్యత క్యారెక్టర్స్ చేయాలి అంటూ నాకు సలహా ఇస్తుంది ఎవరు. అంటే ఏం చేసేది అనయ్యా, ప్రజలు ఏం కోరుకుంటే, ప్రేక్షకులు ఏం కోరుకుంటే అందులో మనం ఇవ్వాలి కదా, అవకాశం ఇవ్వాలి కదా, అందులో మనం చేయాలి కదా అంటుంటే లేదయ్యా అంటుండేవాడు. బహుశా నేను అప్పుడు రుద్రవీణ చేయడం గానీ, ఆపద్బాంధవుడు గానీ, స్వయం కృషి గాని, ఇలాంటి సినిమాలు ఆరాధన గాని ఇలాంటి సినిమాలు చేశానంటే గనక బహుశా నా వెనకాల ఆయన ఇచ్చిన సలహాయే నేను అనుకుంటాను. బాలుగారు మన నుంచి దూరంగా వెళ్లిపోయారని అనుకోను. ఆయన మన మనసులో శాశ్వతంగా ఎప్పుడు జీవించే ఉంటారు. ఈ గాలి ఉన్నంత వరకు ఆయన పాటలుంటాయి, ఆయన పాటలున్నంత వరకు ఆయన సజీవంగానే ఉంటారు. బాలుగారి ఆత్మశాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, అనయ్య వి మిస్ యూ, వి మిస్ యూ. బాలు అమర్ రహే, బాలు అమర్ రహే.